తాటికొండ రాజయ్య గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని మీడియాలో కానీ పేపర్లో కానీ ఆ కథనాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులందరం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాజయ్యను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, గతంలో మాకు చేసిన అన్యాయాలు చాలు, అలాగే మా దళిత జాతికి మచ్చ తెచ్చింది చాలు, మహిళలతో మీరు ప్రవర్తించిన ప్రవర్తనతోని మా దళితుల పరువులు పోయినాయి, స్టేషన్ గన్పూర్లో దళితులకు అంతో ఇంతో అన్ని కులాలతో సంబంధాలు ఉండేది, దళితులంటే ఒక రకంగా పేదవాళ్ళు ఎంత పేదవాళ్ళు ఉన్నా కూడా అవినీతి చేయరు, నిజాయితీగా ఉంటారు, మంచి మనస్తత్వం కలవారనే పేరు ఉండేది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం దళితులకు. తాటికొండ రాజయ్య చేయబట్టి దళిత నాయకుడు కమిషన్ల నాయకుడు అని, అలాగే రాసలీల రాజయ్య అని దళితుడు, అలాగే ఏ నాయకుడు పోయినా ఫస్ట్ డబ్బులు ఇస్తేనే పనిచేస్తాడనేది ఒకటి. ఇవన్నీ చేయడం వల్ల స్టేట్ లెవెల్లో స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం ఒక దళిత నాయకుడు ఈ విధంగా కూడా ఉంటాడా అనేది, దళిత నాయకులను దళిత కులాన్ని జాతిని ఒక మచ్చ తెచ్చే విధంగా ఈరోజు రాజయ్య గారు ఆయన బిహేవియర్ ఆయన ప్రవర్తన అట్లా ఉన్నది. అటువంటి అవినీతి పరుణ్ణి అటువంటి కొన్ని రకాలుగా అనేక రకాలుగా స్టేషన్ కన్పూర్లో ఏదో రకంగా ఏదో విషయం మీద రాజయ్య గారు వార్తలకు ఎక్కేవారు. ఒకసారి అమ్మాయిల విషయంలో కావచ్చు, దళిత బంధువులు డబ్బులు తీసుకున్న విషయంలో కావచ్చు, మైనార్టీల దగ్గర డబ్బులు తీసుకున్న విషయం కావచ్చు, గృహలక్ష్మి అని అవి ఇల్లు ఇస్తానని వాటిలో డబ్బులు తీసుకున్న విషయాలు కావచ్చు, దేంట్లోనైనా ఫస్ట్ మళ్ళీ దళిత నాయకుడు మన ప్రెస్ మీట్లో చెప్తాను, నేను దళిత పార్టీలో ఎంఆర్పిఎస్లో రాష్ట్ర కన్వీనర్గా పనిచేసిన, దళిత జాతి బిడ్డల కోసం పనిచేసి దళితుల అభ్యున్నత కోసం కృషి చేసిన నేను, అందుకే నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి నాకు టికెట్ ఇచ్చిండి అని చెప్తాడు. అసలు నువ్వు మా దురదృష్టం ఏంటంటే నువ్వు దళిత నాయకుడు అయి పుట్టడం వల్ల మేము ఇప్పుడు సిగ్గుపడాల్సి వస్తాను దళితులం. మన ప్రెస్ మీట్లో చెప్తాను దళిత జాతికి బాగా చేసినట్టు, ఫస్ట్ దళితులనే మోసం చేసినావు, దళితుల గొంతులే కోసినావు నువ్వు. దళితుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు దళిత బంధన్ చెప్పి తీసుకొని ఇప్పటికీ పాపం నియోజకవర్గంలో దగ్గర 1000 మంది దాకా తీసుకున్నాను మాకు సమాచారం ఉన్నది. ఇప్పటికీ వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎవరి దగ్గర వసూలు చేసుకోవాలి, ఏ లీడర్కి ఇచ్చినాం, ఆ లీడర్ దగ్గర నుంచి ఎట్లా రికవర్ చేసుకోవాలని అన్నమో రామచంద్ర అని అన్నా మీరు అన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది, ఓ ప్రెస్ మీట్ పెట్టుర్రు, మేము 50 మంది వస్తాం, మా డబ్బులన్నీ పోయినాయి అన్న, భార్యల మీద పుస్తలు అమ్మి భూములు అమ్మి డబ్బులు ఇచ్చి కమిషన్ కావాలంటే ఇచ్చినామన్నా, దళితుడై కూడా మమ్మల్ని మోసం చేసి డబ్బులు ఇస్తున్నాడు అన్న జర మీరు మాట్లాడుతుంటే, మేము వేరే లీడర్తో కూడా మాట్లాడి కొన్ని డబ్బులు ఇప్పించాం, ఇంకా సగం డబ్బుల పైన ఇంకా ఒక్కొక్కరికి 100,000 ఇవ్వాలి, వాళ్ళు లీడర్ దగ్గర ఉన్నాయా, రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయా, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయా, అర్థం కాక పాపం వాళ్ళు రోజు ఏడుస్తాను, మిత్తి 5 పైసలు మిత్తికి తెచ్చిలు వాళ్ళు 5 పైసలు తెచ్చి మిత్తి తెచ్చి దళిత బంధుకి ఇస్తే దళిత బంధు రానప్పుడు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, నువ్వు దళితుల మీద ప్రేమ ఉన్నది అంటున్నావు కదా, దళిత అంబేద్కర్ భావాలను నేను క్షుణ్ణంగా పరిశీలించి నేను వాటి భావజాలాన్ని నడుస్తానని చెప్తున్నావు కదా రాజయ్య గారు, ఫస్ట్ మీరు దళిత బంధు గన్పూర్లో తీసుకున్న డబ్బులన్నీ రిప్లై ఇవ్వండి, రిప్లై ఇచ్చినాక దళిత జాతి కోసం మీరు చేసిన అన్యాయాలు ఏమున్నాయి ఇవన్నీ మేము చెప్తాం, ఫస్ట్ మీరు మీకు ఏమైనా మానవాధిపత్యం ఉంటే దళిత జాతి బిడ్డ అయి ఉంటే మీరు దళిత బిడ్డ అని నేను డప్పు కొట్టినా నేను పాడే మోసినా నేను చెప్పులు కొట్టినా అని నేను గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, ఏమున్నా నియోజకవర్గంలో మా స్టేషన్ కనుపు నియోజకవర్గంలో పాపం చాలామంది దళితులు బాధపడుతున్నారు. మొన్న మీరు కాంగ్రెస్లోకి వస్తానంటే మళ్ళా టీఆర్ఎస్ నిన్న దళితులు కావచ్చు, కాంగ్రెస్ నిన్న దళితులు కావచ్చు, అన్న గతంలో మళ్ళీ మోసం చేసిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇంకెంత మోసం చేస్తాడు, రేపు ఇండ్లు వస్తాయి, 6 గ్యారెంటీలు వస్తాయి, ఈ స్కీములు వస్తే మళ్ళీ వాళ్ళ అంచనా వర్గమో లేకపోతే రాజయ్యనో మళ్ళీ కమిషన్లో తీసుకుంటాడు అన్న, ఇక నీ స్టేషన్ కనుపు నియోజకవర్గంలో పరిపాలన ఎక్కడ జరుగుతుంది, ఇందిరా మేడం ఉన్నది మాకు ఆశ ఉండే, ఇందిరా మేడం గొప్పగా పనిచేస్తుంది, నియోజకవర్గం అందరూ పట్టించుకుంటుంది, ఆమె ద్వారా మాకు ఇండ్లు వస్తాయి, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నాం, కానీ రాజయ్య వచ్చినప్పుడు ఈ 6 గ్యారెంటీల మీద చేసినప్పుడు వాళ్ళ అంచెవర్గం అంతా కమిషన్ల కోసమే పనిచేస్తారన్న, వాళ్ళు చేస్తే మేము రేపు ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర పోయి పని అడుకోవాలని కార్యకర్తలు నియోజకవర్గం చాలా బాధపడుతున్నారు. రాజయ్య గారు మొన్న ఒక విషయం చెప్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను 15 సంవత్సరాలు పనిచేస్తేనే నాకు టికెట్ ఇచ్చిళ్ళు, సోనియా గాంధీ దగ్గర నాకు పేరున్నది ఇవన్నీ అంటాను, నువ్వు కాంగ్రెస్ పార్టీలో పని ఎప్పుడు చేయలే, నువ్వు డాక్టర్ పనే చేసుకున్నావు, నేనున్నా కదా నాతో పాటు ఒక 10 మందితో నేను ప్రెస్ మీట్ పెట్టగలుగుతా, 2009 ముందు అందరూ ప్రతాపణతో ఆరోగ్యంతో తిరుగుతా అంటే నేను ఇంకో కొందరు జీడి కోరినలు ఇంకొక 10 మంది నీతో తిరిగినాం, మాకు చేసిన మోసం ఉన్నది, అటు కాంగ్రెస్ పార్టీలో మోసం చేసినావు, టీఆర్ఎస్లోకి పోయినావు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు కడియం సీఆర్ రావడానికి అలా కారణం ఏంది,
పైన రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షునిగా, ఇక్కడ మాకు సింగపురం ఇందిరా గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జిగా, మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాం. మేము ఒకే నాయకత్వం కింద, ఒకే గొడవ కింద పనిచేస్తున్నాం. ఏ భేదాభిప్రాయాలు లేకుండా అందరం ఒకే తాటి మీద పనిచేస్తున్నాం. ఇక్కడ 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అప్పటి నుండి 2014 నుంచి 2023 వరకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 2009లో రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. గెలిచి 2012లో రాజీనామా చేసి బీఆర్ఎస్కి వెళ్ళారు. అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఉప ఎన్నికల్లో అందరూ సహకరిస్తేనే, అన్ని పార్టీలు ఏకాభిప్రాయంగా పనిచేస్తేనే ఆయన గెలిచాడు. ఆయన తర్వాత 2014లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేస్తే అందరం పనిచేసినాం. నేను కూడా ఆయన కింద ఉన్న ఆయన నాయకత్వంలో పనిచేసినాం. 2014లో పనిచేసినాం, 2018లో కూడా పనిచేసినాం. ఇక్కడ ఒరిగింది ఏం లేదు ఆయన ద్వారా. ఆయన ద్వారా ఎవరికి అభివృద్ధి చేసింది ఏం లేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్ జరిగింది ఏం లేదు. ముఖ్యంగా మా చిలుపూరు మండలంలో చిలుపురుగుట్ట టెంపుల్ ఉంటుంది, దేవస్థానం ఉంటుంది, పెద్ద దేవస్థానం ఇది. ఇక్కడ రెండో తిరుపతిగా రాజయ్య గారే చెప్తారు ప్రతి మాట రెండో తిరుపతి అని. ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. కొత్త మండలం, చిలుపూరు మండలం కొత్త మండలం జరిగింది. మండలం జరిగినాక ఇక్కడ ఇప్పటివరకు, ఈ రోజు వరకు, ఇప్పుడు చిలుపూరు మండలం ఏర్పడి 5 సంవత్సరాలు, దరిదాపు 5 సంవత్సరాలకు వస్తుంది. 5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలలో ఇంతవరకు ఒక ఆఫీస్ లేదు ఇక్కడ, మండల ఆఫీస్ లేదు ఇక్కడ, ఇంతవరకు భూమి చూడలేదు ఇక్కడ, ఏం చేయలేదు. రాజయ్య గారు వచ్చిన కారణండి కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయలేదు, మా చిలుపూరు మండలం డెవలప్ చేయలేదు. చిలుపూరులో మెయిన్ రోడ్ ఉంది, నేషనల్ హైవే ఉంది. ఇప్పటి దరిదాపుగా 40-50 మంది చనిపోయారు అక్కడ యాక్సిడెంట్లు అయ్యి. అందులో మా మండల పార్టీ అధ్యక్షుడు వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది యాక్సిడెంట్లే. కానీ ఇంతవరకు అక్కడ దాని గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఆ నేషనల్ హైవే మీద ఫ్లైఓవర్ రావాలి, అక్కడ సైడ్ లైటింగ్ రావాలి, అక్కడ బస్ షెల్టర్ రావాలి. దానికోసం ఏ రోజు ఆలోచించలేదు. ఎప్పుడు కడియం సేరి రాజయ్య, కడియం సేరి రాజయ్య, వాళ్ళ కొట్లాడే సరిపోయింది. ఈయన ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉండి కాన్స్టిట్యున్సీకి ఒరగొట్టింది ఏం లేదు. ప్లస్ ముఖ్యంగా అనుచరులను మాత్రం దోచుక తిన్నారు వీళ్ళు. రాజయ్య గారు, ముఖ్యంగా రాజయ్య గారు అనుచరులుగా నేను 15-12 ఏళ్ళు ఆయనతోనే ఉన్నా. ఏ రోజు కానీ ఒక నాయకుని పట్టించుకోలేదు, ఒక కార్యకర్తను పట్టించుకోలేదు. ఎప్పుడు ఆయన సొంత లాభం కోసం, సొంత ఆయనే పనుల కోసం, ఆయనే అధికారం కోసం, ఆయనే పదవుల కోసం పాటుపడ్డాడు. ఎవరి కోసం ఆలోచన చేయలేదు. ఆయనని ఇక్కడ మేము ఎవరం ఆహ్వానిస్తలేము. దయచేసి పార్టీలోకి వచ్చి ఇక్కడ మళ్ళా గ్రూపులు తయారు చేయొద్దు. ఇది మా అందరి విన్నపం. మా చిలుపురం మండల కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి విన్నపిస్తాను. మా ఇన్ఛార్జి మంత్రివారిలోకి, ఇన్ఛార్జ్ మంత్రివారి కుమారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించుకుంటాను. దయచేసి ఇందిరా నాయకత్వంలో మేము అందరం పనిచేయదలుచుకున్నాం. ఇక్కడ వేరే నాయకత్వాన్ని మేము ఇక్కడ బలపరచడానికి సిద్ధంగా లేము. కార్యకర్తలను ఆహ్వానిస్తాం, కానీ నాయకులను బహిష్కరిస్తాం. దయచేసి ఎవరైనా నాయకులు, ఎవరైనా కార్యకర్తలు ఉంటే మా అందరి సమక్షంలో, మా మండల కమిటీ అందరి సమక్షంలో మేము మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. కార్యకర్తలు రావాలనుకుంటే, కానీ నాయకులను మాత్రం మేము బహిష్కరిస్తున్నాం. మాకు ఇందిరా సింగపురం ఇందిరా మేడం గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయదలుచుకున్నాం, పనిచేస్తాం, కరాకండి చెప్తున్నాం. రాజయ్య గారు దయచేసి మీరు రాకండి. మీరు ఇక్కడ మా అందరి మధ్యన చిచ్చు పెట్టకండి. మీరు పెట్టినవి సరిపోయాయి. మీరు పెట్టిన బాధలు అన్నీ మా మనసుల్లో ఉన్నాయి, మా కడుపుల్లో ఉన్నాయండి. నేను మీ అనుచరుగానే ఉన్నాను. నేను 2000 ఎలక్షన్ ముందు 2000 మొన్న నవంబర్ ముందు కూడా టికెట్లు కన్ఫర్మ్ చేసే ముందు కూడా మేము రమ్మన్నాం. రాజయ్య గారికి టికెట్ రాలేదు. మీరు రండి, పనిచేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం, రండి, ఇందిరామ్మని గెలిపిద్దామని చెప్పినాం. ఆయన రాలేదు. అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంటావు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే కాంగ్రెస్కి వస్తావు. నువ్వు ఇట్లా ఎన్ని పార్టీలు మారుతావు? ఇట్లా ఎందరిని మోసం చేస్తావు నువ్వు?